జగన్మోహన్ రెడ్డికు ఓటు వేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, చంద్రబాబుకు ఓటు వేస్తే అమరావతిలో ఉన్న చౌదరీల పరిస్థితి బాగుంటుందని, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తామని స్థానిక ప్రజలు తనతో అంటున్నారని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్లా రమాకుమారి అన్నారు. జీవీఎంసీ 59వ వార్డు కార్పొరేటర్ పుర్రే పూర్ణ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సోదరి పిల్లా రమాకుమారి పాల్గొన్నారు. వార్డు ఎన్నికల ప్రచారంలో లక్ష్మీనగర్ ఎన్జీఓ కాలనీ ప్రజలు రమాకుమారికి ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా ఎదురైన మహిళలకు రమాకుమారి ఎన్నికల కరపత్రాలు అందజేసి తమ అమూల్యమైన ఓటుముద్రను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆనంద్ కుమార్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. ఆనంద్ కుమార్ మాటిస్తే తప్పనిసరిగా ఆ పని పూర్తి అయ్యే వరకు నిద్రపోరని, ఆనంద్ కుమార్ ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంతో పాటు 59వ వార్డును ఎంతగానో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 59వ వార్డు ఇన్ఛార్జ్ పుర్రే సురేష్, వార్డు అధ్యక్షులు రేవల్ల సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా ఆనంద్ కుమార్ వచ్చిన నాటి నుండి సుమారు 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారన్నారు. అన్ని పనులు పూర్తయ్యాయని అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆనంద్ కుమార్ ను తమ 59వ వార్డు ప్రజలు అత్యధిక ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆనంద్ కుమార్ విజయానికి వార్డు ప్రజలు కృషి చేస్తారని మీడియా ముందు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 59వ వార్డు వైసీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న పరిపాలన మెచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా ఏగ్రవంగా ఏదైతే Y0 175 అని చెప్పి అని స్లోగన్ ఉందో ఆ స్లోగన్ ప్రతి ఒక్కరు ప్రజల హృదయాల్లో ఉంది. దాని తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించడం ఖాయం. అందుకనే ఈరోజు అతను ఒకటే చెప్తున్నారు, డేరింగ్గా భారతదేశ చరిత్రలోనే ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా నేను నా వల్ల మీకు మంచి జరిగిందంటేనే నాకు ఓటీ అని చెప్పే నాయకుడు ఏ ఒక్కరు లేరు. అది కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైంది, చేశారు కాబట్టి అర్థం ఉంది అతనిలో. అలాగే మా నియోజకవర్గంలో చూసుకుంటే నియోజకవర్గ వ్యాప్తంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలో ఒక సెన్సేషన్ కాబోతుంది భవిష్యత్తులో. ఎందుకంటే రేపు రానున్నటువంటి జూన్ 4 ఎన్నికల్లో అందరూ కూడా ఒక్కసారి విశాఖ పశ్చిమలో మార్పు, ఈరోజు ఆనంద్ గారి గెలుపు పక్కా ఖాయం. ఎందుకంటే అక్కడ ఏదైతే నా వల్ల మీకు మంచి జరిగిందంటే ఓటేయని చెప్పి అక్కడ జగన్ గారు ఎంత ధీమగా చెప్పగలుగుతున్నారో, అలాగే విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మీకు ప్రతి పేద కుటుంబానికి, ప్రతి కష్టాల్లో ఉన్న వాళ్ళకి, ప్రతి ఆపదలు ఉన్న వారికి నా వల్ల మంచి జరిగిందంటే మీకు ఓటేయని చెప్పే దమ్ము ఇక్కడ ఆనంద్ కుమార్ గారికి మాత్రం ఉంది. అలా అక్కడ ఆనంద్ ఇక్కడ ఆనంద్ అన్న అక్కడ జగన్ అన్న ఇద్దరు గెలుపు పక్కాగా ఖాయమన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు 59వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఆనంద్ కుమార్ గారి సోదరిమణి శ్రీమతి రమాకుమారి గారితో కలిసి ఈరోజు లక్ష్మీనగర్ అలాగే ఎన్జిఓ కాలనీలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఆడారి ఆనంద్ కుమార్ గారు మా వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి సుమారు 5.5 కోట్ల రూపాయలతో మా వార్డులో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఈరోజు ఏంటంటే మనం ఎక్కడైతే అభివృద్ధి పరిచామో అవన్నీ కూడా మన కళ్ళకు కట్టడిగా కనబడుతూ ఉన్నాయి. అందులో 5.5 కోట్లు కాకుండా మాకు ఒక కమ్యూనిటీ హాస్పిటల్ ఒకటి, అలాగే 2.5 కోట్ల రూపాయలతో నాడు నేడులో ఒక స్కూలు, ఇవన్నీ కూడా ప్రత్యేక సాక్ష్యాలుగా కనబడుతున్నాయి. ఈరోజు ఎలక్షన్లో పర్యటనలో భాగంగా మేము ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలో కూడా మేము ఇదిగో ఈ డెవలప్మెంట్ చేసాము అని చెప్పే విధంగా మాకు మా నాయకుడు సంజయ్ సహాయ సహకారాలే రాను ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తాయని మేము భావిస్తున్నాం. 59వ వార్డులో ఆల్మోస్ట్ ఒక 3 బూత్ల వరకు టచ్ చేసామండి, 80, 81, 82 కూడా. ఈ 3 బూత్ల్లో కూడా తిరగడం జరిగింది. అయితే ప్రజల నుంచి అయితే చక్కటి స్పందన ఉంది. అయితే ఈరోజు నేను ఓటర్ నుంచి నేను ఒక మాట విన్నాను, అంటే అది వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అన్నది నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. వాళ్ళు ఒక మాట అన్నారు, అమ్మ మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మేము చంద్రబాబు నాయుడు గారు ఓటేస్తే అమరావతిలో చౌదరీస్ పరిస్థితి బాగుంటుంది, మరి మా గురించి మేము ఓటేసుకుంటాం కానీ చౌదరీల గురించి మేము వేయమని చెప్పేసి ఒక ఆవిడ చక్కగా సమాధానం చెప్పింది. మరి సంతోషం, ప్రజలు కూడా ఈ విధంగా తెలుసుకుంటున్నారన్నది ఒక మంచి పరిణామం అని అనుకోవాలి. అదేవిధంగా ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు జనసేన వాళ్ళు కూడా మాకు వాలంటరీ ఇస్తే బాగుంటుంది కదా అంటే మీరు ఒకసారి ఆలోచించండి, అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుదామని చెప్పేసి కోరుకుంటున్నారో ఇది ఒక మంచి పరిణామం కింద మనం తీసుకోవాలి. ప్రజల నుంచి అయితే మంచి స్పందన ఉందండి, ముఖ్యంగా ఆనంద్ గురించి కూడా ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నారు ప్రజలందరూ. ఎందుకంటే 15 నెలలుగా ఆనంద్ చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళడం వల్ల పార్టీకి అతీతంగా
ఆ టీడీపీ వాళ్ళు కూడా అమ్మ తప్పకుండా మేము ఈసారి ఆనంద్ బాబుకి వేస్తామని చెప్పేసి అంటూనే మళ్ళీ మాది ఈ పార్టీ కాదమ్మా కానీ మేము ఆనంద్ గారికి వేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇట్స్ ఐ థింక్ వార్ ఇస్ వన్ సైడ్. పొట్టెత్తి కదిలింది, పొట్టెత్తి కదిలిందే, పొట్టెత్తి కదిలింది రా పశ్చిమ జనసంద్రం. ఆనందం వస్తే ఎనలేని ఆనందం, విశాఖ పశ్చిమాన జరుగుతున్న యుద్ధం, వైసీపీ జెండా బట్టి ఎవ్వరనూ సిద్ధం.